విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఏబీవీపీ బుధవారం తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని డిమాండ్ చేస్తూ విద్యార్థులు పెద్ద సంఖ్యలో బుధవారం మధ్యాహ్నం అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. అసెంబ్లీ గేట్లు ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకుని వెనక్కి నెట్టారు. అయినప్పటికీ ఏబీవీపీ నేతలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు ఏబీవీపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అదనపు డీసీపీ గంగిరెడ్డి లాఠీఛార్జ్ దెబ్బలకు స్పృహ కోల్పోయిన ఏబీవీపీ విద్యార్థులు.